హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ క్రియేటివ్ సిస్టర్ని ఈరోజు వచ్చేసి గ్రీన్స్ తోటి కర్రీ చూపిస్తున్నానండి ఆల్రెడీ గ్రీన్స్ తోటి పప్పు చూపించానండి గ్రీన్స్ ఎలా పెంచాలనేది కూడా చూపించారండి వీడియో చూ మీరు ఎలా పెంచాలి అనేది కావాలి అంటే కింద ఆ వీడియో చూడండి ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము ఇదిగోండి మైక్రో గ్రీన్స్ మూడో ఆకు రాకముందే యూజ్ చేయాలి యాక్చువల్గా దీనికైతే మూడో ఆకు కొంచెం వచ్చేసింది ఓకే ఇవి మైక్రోగ్రీన్స్ నేను ఇట్లా బౌల్లో తీసి పెట్టుకున్నాను కట్ చేసుకొని మైక్రోగ్రీన్స్కి కావాల్సినవి వచ్చేసి టమోటాస్ అండి టమోటా ఆనియన్ వెల్లుల్లి పచ్చిమిర్చి మైక్రోగ్రీన్స్ అంతేనండి ఇలాగండి నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఒక బౌల్ నిండా మైక్రోగ్రీన్స్ తీసుకున్నాను ఒక మూడు చిల్లీస్ మూడు గార్లిక్ హాఫ్ ఆనియన్ హాఫ్ టమోటా హాఫ్ గ్రెడ్ టమోటా హాఫ్ గ్రీన్ టమోటా గ్రీన్ టమోటా అండి ఇది ఇలా వస్తుంది మాకు చాలా పుల్లగా ఉంటున్నాయి ఇక్కడ గ్రీన్ టమోటాసు అందుకే ఒక ఫుల్ గ్రీన్ టమోటా వేశాను మైక్రోగ్రైన్స్కి ఆవాలు అన్నీ అట్లనే ఉంటుంది మట్టి కూడా ఉంటుంది అందుకే వాటిని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి బాగా ఈ మైక్రోగ్రైన్స్ని డైరెక్ట్గా కూడా తినొచ్చండి అంటే కుక్ చేసుకోకుండా సలాడ్స్లలో వాటిల్లో వేసుకొని కూడా తినొచ్చు ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ మీకు పోస్ట్ చేస్తాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అండి నేనైతే హాఫ్ ఆనియన్ తీసుకున్నాను ఫస్ట్ హాఫ్ ఆనియన్ హాఫ్ టమోటో గ్రీన్ టమాటో మాత్రం ఫుల్గా తీసుకున్నాను చూడండి కొంచెం కట్ చేశాను కడి వాష్ చేసుకొని కట్ చేసి టమోటా అండి గ్రీన్ టమాటో అట్లా ఉంటుంది మాకు యాక్చువల్గా గ్రీన్ టమాటోతో పచ్చడి కూడా ఉందండి గార్లిక్ టమోటో హాఫ్ టమోటో హాఫ్ రెడ్ టమాటో హాఫ్ వైట్ ఆనియన్ యూజ్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి అండి ఒక త్రీ తీసుకున్నాను మీ స్పైసీ తగ్గట్టు పెట్టి తీసుకోవచ్చు అంటే నేను కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నా కదా అండ్ పసుపు వేశాను ఓకే పసుపు వేసేసి ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను కర్రీ సరిపోయి మొత్తం సాల్ట్ ఇప్పుడే వేయట్లేదు కొంచెం సాల్ట్ వేసేసి మీకు మీ దగ్గరకినా ఇంకా వేరే మై మెంతి కానీ అట్లా మైక్రో గ్రీన్స్ కానీ అలా ఏమైనా ఉంటే కూడా తీసుకోవచ్చు నేనైతే ఓన్లీ మస్టర్డ్ మైక్రో గ్రీన్స్ మాత్రమే తీసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసానండి మీరు కొంచెం అంటే ఒక టూ త్రీ స్పూన్స్ వేసాను వాటర్ వేసేసి విజిల్ పెట్టాను నేను ఒక టూ విజిల్స్ రానిచ్చాను డైరెక్ట్గా దీంట్లో పెట్టాను కాబట్టి టూ విజిల్స్ రానిచ్చేసి చూసాను చూడండి మెత్తగా అయిపోయిందండి అక్కడ పప్పు అయితే సూపర్ ఉందండి టేస్ట్ పప్పు కర్రీ సారీ ఈ కర్రీ వచ్చేసి అన్నం బాగుంటుంది చపాతీ బాగుంటుంది రోటీ పుల్కాస్ వెటుకనే బాగుంటుందండి ఒక ప్యాన్ పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆవాలు జీలకర్ర మినపప్పు వేసాను తర్వాత ఒక రెండు క్రష్డ్ గార్లిక్ వేసాను తర్వాత ఒక ఐదు కరివేపాకు ఆకులు వేసాను ఒక ఎండు మిరపకాయ తీసుకున్నాను ఎంత వేసేసి పోపు ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిపోయినాక ఒక హాఫ్ ఆనియన్ యూజ్ చేసాం కదా ఇంకొక హాఫ్ ఆనియన్ని కట్ చేసి ఇట్లా పొడవుగా మిడిల్లో కట్ చేసి వేశాను ఈ హాఫ్ ఆనియన్ కూడా ఈ వైట్ ఆనియన్ కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది నా వైట్ ఆనియన్ కాబట్టి అది నార్మల్ ఆనియన్ అయితే కొంచెం టైం టైం పడుతుంది మీకు ఈ మైక్రోగ్రీన్స్ హెల్త్ చాలా అంటే చాలా మంచిదండి ఈజీగా ప్రాసెస్ కూడా ఎంత డేస్ జస్ట్ ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్లో నీకు మీకు మైక్రోగ్రీన్స్ వచ్చేస్తాయండి సాల్ట్ వేసాను కొంచెం అంటే అక్కడ తక్కువ వేసాను ఇక్కడ కొంచెం సాల్ట్ వేసాను హాస్ట్ కూడా కుక్ అవుతుంది కదా అని ఆనియన్స్ ఫ్రై అవుతుందని ఇదిగోండి దాన్ని పప్పు గుత్తి పెట్టేసి నెరపేసేస్తాను ఇలా మెత్తగా అనుకున్నాక దాంట్లో మనం చేసి పెట్టుకున్న ఆనియన్స్ అది తాలింపు పోపు వేసేస్తున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర వేసేస్తారు ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటున్నానండి అండి అంతా మధ్య ఆనియన్స్ అంతా టూ ఒక టూ మినిట్స్ అంతా ఇంకెక్కువ అవసరం లేదు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఒక టిప్ చెప్తానండి టిప్ అనుకుంటారో ఏమో అనుకుంటారో తెలియదు ఎందుకంటే ఈ మైక్రో గ్రీన్స్ అంటే మైక్రో గ్రీన్స్ మంచిది ఆవాలు వచ్చేసి వేడండి ఈ మైక్రో గ్రీన్స్ కూడా ఆవాలు మైక్రో గ్రీన్స్ కూడా వేడి చేస్తుంది అందుకే కొంచెం క్వాంటిటీ లిమిట్ తగ్గట్టు మీరు తీసుకోండి ఓకే ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బటన్ క్లిక్ చేయండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అప్పుల వెంటనే వచ్చేస్తుంది చూడండి కలర్ఫుల్గా ఎల్లో కలర్లో గ్రీన్ కలర్ రెడీ అయిపోయిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్